అందరికీ నమస్కారం ఈ రోజు ఎపిసోడ్ లో మనం 3వ తరగతి తెలుగు వాచకం నుండి పర్యావరణ స్పృహ అంటూ ఒక 12వ పాఠం మనకి ఇవ్వడం జరిగింది పర్యావరణము అంటే ఏంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అన్నమాట అంటే ప్రకృతి పచ్చదనము అదంతా అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వాతావరణం అనేది ఎలా ఉండాలి చక అంటే ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంత ఆరోగ్యంగా మనం ఉంటామో అని చెప్పి పిల్లలకి తెలియజేయాలని ఈ పాఠం రూపంలో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే మరి ఈ పర్యావరణంలో ఈ పాఠంలో మనకి ఏ విధంగా చెప్పడం జరిగింది అన్నంటే ఇది కొంతమంది విద్యార్థుల మధ్య సంభాషణ చేయించడం జరిగింది అంటే సంభాషణ రూపంలో అంటే కొన్ని మనకి కథల రూపంలో విద్యార్థులకు అంటే వారి మెదడులో ఏ విధంగా అయితే చెబితే అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి చెప్పడము అందజేయడం అన్నమాట సమాచారాన్ని అందజేయడం జరుగుతుందన్నమాట అయితే కథల రూపంలో అన్ని కథల రూపంలో ఉంటే బాగుండవు కదా అదే విధంగా కొన్ని కథల రూపంలో మరికొన్ని సంభాషణ రూపంలో మరికొన్ని ప్రశ్న అదేంది ప్రశ్నావళి రూపంలో ఇలా ఎన్నో రకరకాలుగా పాఠాలను విద్యార్థులకి పద్యాల రూపంలో వచన రూపంలో ఇలాంటి అన్ని రూపాలలో విద్యార్థులకి తగినటువంటి అంటే వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి సమాచారాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారన్నమాట అయితే అందులో భాగంగానే ఈ 3వ తరగతి విద్యార్థుల్లో అందరికీ డ్రామాలన్నా అంటే నాటకాలన్నా కానీ పాటలన్నా కానీ స్కిట్స్ అన్నా కాదు చిన్న చిన్న కానీ చాలా ఇష్టం కదా అలా ఈ సంభాషణ కూడా ఒక చిన్న నాటక ద్వారా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట అయితే అందులో వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి ఈ పాఠం ద్వారా సందేశాన్ని ఇవ్వడం జరిగిందనమాట మరి ఈ పాఠంలో ఎవరెవరు ఎవరెవరి మధ్య సంభాషణ జరిగింది అని తెలుసుకోవాలి అని అంటే పాఠంలోకి వద్దాము అయితే ఇందులో ప్రసాద్ జ్యోతి ఇంకా తాతయ్య వీళ్ళ మధ్య సంభాషణ అనేది జరిగింది అయితే ఇందులో ప్రసాద్ జ్యోతి అతని తాతయ్య యొక్క మనవరాళ్ళు అనమాట మనవళ్ళు మనవరాళ్ళు అనమాట అయితే ప్రసాద్ అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడట తాతయ్యని తాతయ్య ఈరోజు మన కాలనీకి ధోని వస్తున్నాడట తెలుసా నీకు అని అడిగాడట అయితే ఏమని అడిగాడట తాతయ్య ఈరోజు మన కాలనీకి ధోని వస్తున్నాడు అని చెప్పేసి అడిగారట అడగగానే తాతయ్య అన్నాడట ఓహో అందుకే అంటే అంతలోకి జ్యోతి తాతయ్య అందుకునే లోపే జ్యోతి ఏం చేసింది మనవరాలు కదా అయితే జ్యోతి ఏం చేసిందంట అవునా అందుకేనా వీధిలో ఉన్న వాళ్ళంతా పిల్లలందరూ క్రికెట్ షాప్ క్రికెట్ బ్యాట్ల కోసం అని చెప్పేసి షాప్కి వెళ్ళి అన్ని కొత్త క్రికెట్ బ్యాట్లు కొంటున్నారు ధోని తోటి ఆటోగ్రాఫ్ తీసుకుందామన్నా అని చెప్పి జ్యోతి చెప్తుందనమాట అయితే ఇక ఆ ఉబలాటంలో ఉన్నారా పిల్లలందరూ అని చెప్పి జ్యోతి చెప్పిందనమాట ఇక ప్రసాద్ చెప్తున్నాడు అనమాట ఏమని చెప్తున్నాడు అవును ఇంతకీ బ్యాట్ అంటే గుర్తుకు వచ్చింది నా బ్యాట్ ఏది ఎక్కడ పెట్టావు అని చెప్పి జ్యోతిని అడిగాడట ఎవరు ప్రసాద్ ఇక జ్యోతి అంటే బాగుంది ఇది ఇంకా ఏదో నేను అన్నాను కదా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా నీకు ఇన్ని రోజులు అంటే ఇంతసేపు నీకు గుర్తుకు రాలేదా బ్యాట్ సంగతి నేను నన్ను అడుగుతావేంటి అదిగో ఆ మూల ఉన్న స్టోర్ రూమ్ లో అటక పైన ఉంటుంది అప్పుడు నువ్వు కోపం వచ్చి పడేసినట్లున్నావు గుర్తొచ్చిందా నీకు అని చెప్పి అంటే కోపం రాగానే ప్రసాద్ ఏం చేస్తాడు దానిపైన అటక మీద వస్తువులను ఇసిరేస్తూ ఉంటాడు అనమాట అలా ఆ బ్యాట్ ని కూడా ఒకరోజు కోపం వచ్చి తను ఆడుకునేటటువంటి బ్యాట్ ని అటక పైన విసిరి కొట్టాడనమాట అది గుర్తుకు లేదు అది ఇప్పుడు జ్యోతి గుర్తు చేసిందనమాట ఇక ప్రసాద్ చెప్తున్నాడు చూడు తాతయ్య అప్పుడు పడేసిన బ్యాట్ ఇప్పుడు ఎంత దుమ్ము పట్టిందో అని చెప్పి ప్రసాద్ తాతయ్యతో చెప్పాడనమాట తాతయ్య కాసేపు మీ గోల్ ఆపండర్రా ఇంతకీ ధోని మన కాలనీకి ఎందుకు వస్తున్నాడు కొత్తగా మైదానం ఏమన్నా ప్రారంభిస్తున్నారా అని అడిగాడట ఎందుకురా గోల పడతారు ఊరికనే ఏం గోల పడతారురా మీరు కాసేపు మీ అల్లరి ఆపుతారా
ఎందుకు వస్తున్నాడు అసలు ధోని మన కాలనీకి ఏమన్నా గ్రౌండ్ మైదానం అంటే ఏంది పెద్ద గ్రౌండ్ అన్నమాట గ్రౌండ్ ఎవరైనా గానీ ఇనాగరేషన్ చేస్తున్నారా ఎందుకంటే ప్లేయర్స్ వస్తున్నారు అని అంటే గ్రౌండ్ ఓపెనింగ్ కి అలాంటి వాటికైతేనే వస్తారు కదా అయితే అందుకని ఏదన్నా ప్లే గ్రౌండ్ ఇనాగరేట్ చేస్తున్నారా దాన్ని ఇనాగరేట్ చేయడానికి ధోని వస్తున్నాడా అని చెప్పి తాతయ్య ప్రసాద్ ని అడిగాడు అన్నమాట అడిగితే ఇక తాత ప్రసాద్ చెప్తున్నాడు అన్నమాట కాతాతయ్య అదేంటో ఏమో గాని స్వచ్ఛ భారత్ కాదు కాదు స్వేచ్ఛ భారత్ కాదు కాదు స్వచ్ఛ భారత్ కాదు కాదు అబ్బబ్బబ్బబ్బ ఏదో రాసు తాతయ్య అసలు అర్థం కావట్లేదు అదేంటో స్వేచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ఏదో భారత్ తాతయ్య అని చెప్పి ప్రసాద్ చెప్తున్నాడు అనమాట అలా చెప్తున్నాడు అనమాట అంటే తనకి గుర్తుకు లేదనమాట ఏంటి అన్నది కాన్సెప్ట్ ఏంటో గుర్తుకు లేదు ఎందుకు వస్తున్నాడు అనేది గుర్తుకు లేదు కానీ బట్ ధోని వస్తున్నాడు అన్నది మాత్రం గుర్తుంది ధోని అంటే ఇక పడి చస్తారు కదా అందరూ ఇక స్వేచ్ఛ కాదు కాదు అంటేనే జ్యోతి అందుకుందనమాట ఏమని అందుకుందట స్వేచ్ఛ కాదు స్వచ్ఛ కాదు స్వచ్ఛ భారత్ ఏంటది స్వచ్ఛ భారత్ అని చెప్పింది ప్రసాద్ స్వచ్ఛ భారత్ అని చెప్పాడు గుర్తుకొచ్చింది అని చెప్పాడు అనమాట ఎవరు ప్రసాద్ అయితే జ్యోతి చెప్తుంది అనమాట స్వచ్ఛ భారత్ అంటే జ్యోతి చెప్తుంది ఏమని చెప్తుందట స్వచ్ఛ భారత్ అంటే కాలుష్యాన్ని రూపుమాపాలి కదా మరి ప్రస్తుతము మనకున్నటువంటి సమస్యల్లో నీరు వాయువు అంటే వాయు అంటే గాలి అనమాట ధ్వని అంటే ఏంటి శబ్దాలు ఎక్కువగా చూసారా ఎప్పుడే వస్తున్నాయి చూసారా ఎలా శబ్దం వస్తున్నాయో అలా వాహనాల వృధా సౌండ్స్ ఎక్కువగా అయితే ఏమవుతుంది వినికిడి అవి ఎక్కువగా రావడం వల్ల గాలి ద్వారా మనకి ఆ శబ్ద కాలుష్యం అనేది కూడా ఈ విధంగా మనకి ఏర్పడుతుంది అనమాట బాగా గట్టిగా ఒక ఫంక్షన్ జరుగుతుంది గట్టిగా పాట సౌండ్ పెట్టారు పాటలు చెవులు ఎలా అనిపిస్తుంది అబ్బా ఎంత గట్టిగా పెట్టారు కొంచెం సౌండ్ తగ్గిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా అంటే ఆ విధంగా శబ్ద కాలుష్యం అనేది ఏర్పడడం ఇక వాయు కాలుష్యం అంటే ఏంటి గాలిలో కాలుష్యం అనమాట అంటే ఇప్పుడు వాహనాలు ఎక్కువైనాయి చెట్లు తగ్గిపోయినాయి అప్పుడు ఏమవుతుంది వాయు కాలుష్యం అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట అంటే వాహనాలలో నుంచి వచ్చేటటువంటి పొగ నల్లటి పొగ వస్తుంది కదా అది గాల్లోకి కలిసిపోయి అలా మనకి వాతావరణం అనేది కాలుష్యం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా వాయు కాలుష్యం అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత జనాభా పెరిగి జనాభాతో పాటు చెత్త కూడా పేరుకుపోతుంది చూడండి పిల్లలు జనాభా పెరగడం వల్ల చెత్త ఎందుకు పేరుకుపోతుంది ఎక్కువగా దానివల్ల జనాభా వల్ల కాలుష్యం ఎలా ఏర్పడుతుంది అని అంటే మనము ఒక ఫంక్షన్ చేస్తున్నాము లేదా ఒక చిన్న పండగ చేసాము అంటే ఒక పండగకి ఒక చిన్న అందరినీ తాంబూలానికి పిలిచామను లేకపోతే భోజనాలు ఒక నలుగురికి భోజనాలు పెట్టాలి అని అనుకున్నాము కానీ అనుకోకుండా వాళ్ళ నలుగురికి భోజనాలు పెట్టాలన్నప్పుడు ఏమైంది చక్కగా గడ్డ పెరిగేసి పెడతాం అందరికీ కానీ అనుకోకుండా ఇంకొక ఇద్దరు అతిథులు వచ్చారు అప్పుడు ఏం చేస్తాం కొంచెం నీళ్లు పోస్తాం సరిపోదు నలుగురికి కావాల్సిందే తెచ్చాం కదా మరి మిగతా వాళ్ళకి సరిపోదు కాబట్టి ఇంకొంచెం నీళ్లు పోద్దాము అని చెప్పి కొంచెం వాటర్ అనేది పోసామన్నమాట అయితే అప్పుడేమైంది కొంచెం పలచగవుతుంది అవునా గడ్డ పెరుగు కాస్త పలచగవుతుంది అదేవిధంగా మళ్ళీ ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఇంకిద్దరు వస్తారు అప్పుడు ఏం చేస్తావు ఇంకొన్ని నీళ్లు పోసి దాన్ని మజ్జిగ చిలికేస్తుంది అమ్మ అవునా అలా మజ్జిగ ఇలా పెరుగు కాస్త మజ్జిగలాగా జారిగా అయిపోతుంది అనమాట అంటే చూడండి మంది ఎక్కువైతే మజ్జిగ పలసనా అన్నట్టు అలాగే జనాభా కూడా ఎక్కువ అవ్వడం వల్ల వాతావరణం కూడా కాలుష్యం ఏర్పడుతుంది ఎందుకంటే జనాభా ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది చెత్త కూడా ఎక్కువ అవుతుంది అనమాట వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట అలా చెత్త కూడా పేరుకుపోతూ ఉంటుంది అందుకే ప్రభుత్వం అన్ని సమస్యలకు మూలమైనటువంటి కాలుష్యాన్ని అరికట్టాలి అని చెప్పి ఆలోచిస్తుంది అని చెప్పి జ్యోతి చెప్పిందనమాట ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే తాతయ్య చెప్తాడనమాట అరే జ్యోతి భలే చెప్పావురా ఇది ఏనాడో
చేయాల్సినటువంటి పని కాస్త ఆలస్యంగానైనా కానీ మన ప్రధానమంత్రి మోడీ గారి పుణ్యమా అని స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్ గా అని ఎలుగెత్తి చాటినటువంటి స్ఫూర్తిని మనమందరము కూడా చేయుతనియాలి. అంటే అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడితే మనం కూడా అందులో పాలు పంచుకోవాలి అని చెప్పి తాతయ్య చెప్పారన్నమాట జ్యోతి. అవును తాతయ్య, అందుకే నీటి సమస్యను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నీరు చెట్టు నీరు ప్రగతి అని ఉద్యమం చేపడితే తెలంగాణ ప్రభుత్వమేమో మిషన్ కాకతీయ అనే పేరుతో చెరువులోని పూడికలను తీయించి సాగునీరు తాగునీరు కొరత లేకుండా చేయాలి అని ప్రయత్నిస్తోంది. మరి ప్రసాద్ అంటున్నాడు అనమాట, మరి స్వచ్ఛ భారత్ లో ఏం చేయాలి, వీటన్నింటిలో ఇవన్నీ చేయాలని చెప్పేశారు, మరి స్వచ్ఛ భారత్ లో ఏం చేస్తారేంటి, ఇప్పుడు ధోని వస్తున్నాడు కదా ఏం చేస్తాడు స్వచ్ఛ భారత్ లో అని చెప్తున్నాడు అనమాట తాతయ్య. చెప్తున్నాడు, బాగా అడిగావు అబ్బాయి, ఒకప్పుడు బజార్ లో చిరుతిళ్ళు గాని అల్పాహారం గాని తేవాలి అనంటే పేపర్ లో వేసి పొట్లం కట్టించి ఇచ్చేవారు. అప్పట్లో చూడండి ఎలా ఉండేది అని అంటే, ఇప్పుడు మిఠాయి కానీ లడ్డూలు కానీ పకోడీ కానీ మిర్చి కానీ ఇలాంటివి ఏమైనా కావాలి అనంటే పొట్లం ఇలాగా కడతారనమాట. ఈ విధంగా పొట్లం కట్టేసేసి కోన ఆకారంలో కట్టేస్తారు, అందులో వేసి దాన్ని ఫోల్డ్ చేసి దారం కట్టేసి మనకి ఇచ్చేస్తారనమాట. కానీ ఇప్పుడేంట్రా అనంటే దానిని తెచ్చుకొని తిని పేపర్లు అరిటాకులు అంటే అరిటాకులు పారేసేవాళ్ళము. అంటే పొట్లం కట్టేటప్పుడు అరిటాకులు కూడా పెడతారనమాట, పేపర్లలో నీటితో కరిగేది అరిటాకులు ఆవులు గేదెలు ఆహారంగా తినేవి. అంటే ఇప్పుడు భోజనము ఇప్పుడు మీల్స్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అరిటాకుల్లో ఇసరాకుల్లో పెడతారనమాట. అదేం చేస్తాం, తినంగానే ఆ ఆకులు పడేస్తాం, ఆకులు గేదెలు కానీ బర్రెలు కానీ మేకలు కానీ ఏమైనా వచ్చి తినేసేవి. అలా కాలుష్యం అనేది ఉండేది, చెత్త అనేది పేరుకుపోయేది కాదు. ఇక కాగితాలు అంటావా వాటర్లో కరిగిపోతాయన్నమాట, అది కూడా వేస్ట్ అయ్యేది అంటే దానివల్ల కూడా కాలుష్యం అంతగా అంటే చెత్త అంతగా పేరుకపోదు అనమాట, అప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది అనమాట అది కూడా. ఇక తర్వాత నేడు ఏది కావాలన్నా కానీ పాలిథిన్ కవర్లో ఇస్తున్నారు, ఏ కవర్స్ లో ఇస్తున్నారు పాలిథిన్ కవర్ లో ఇస్తున్నారు అనమాట ప్లాస్టిక్ కవర్స్. అలాగే ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది, మరి ప్లాస్టిక్ కరిగిపోతుందా, మరి కరగదు కదా, ఆ వ్యర్థాలు ఎక్కువైపోయి భూమి పొరల్ని కప్పేస్తున్నాయి. అందుకే సర్వత్రా పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొదలు పెట్టింది స్వచ్ఛ భారత్. అయితే మరి ఈ కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి ప్రసాద్ తాతయ్యని అడిగాడు అనమాట. ఇక తాతయ్య చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడట, ఏముంది చెట్లను పెంచాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వినాయక చవితి రోజున మట్టి విగ్రహాలతో పూజ చేయాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ వాటి బదులు నార బట్టలతో కానీ లేదా కాగితంతో తయారు చేసినటువంటి సంచులను కానీ వాడాలి, ఇక వర్షపు నీటిని ఆదా చేసేందుకు వీలుగా ప్రతి కాలనీలోనూ ఇంటిలోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఎవరు చెప్పారు, తాతయ్య చెప్పాడు. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం కొద్దిలో పాటు కొద్దిగా అయినా కానీ మనం వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి అంటే మన పరిసరాలను పరిశుద్ధంగా ఉంచుకునేందుకు మనం ఒక వంతు సహాయం చేసినట్టుగా ఉంటుంది. అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మనం చేసుకునేటటువంటి పనులన్నమాట. అయితే ఈ విధంగా చెప్పాడు జ్యోతి. చెప్తుంది, ఇలా చెప్పుకోవడమే తప్ప ఎవరూ పాటించరని ప్రభుత్వం వీటి ప్రచారానికి సెలబ్రిటీలను ఎంపికగా చేసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు ధోని మన కాలనీకి రావడం జరుగుతోంది అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఎవడైనా వచ్చి చేస్తాడా, ముందుకి నువ్వు నేను వచ్చి చేస్తూ ఉన్నాం అనుకో, ఇంకొకడు వచ్చి పక్కన వచ్చి చేస్తాడా, చేయడు. అదే సెలబ్రిటీస్ వచ్చి ఏ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లేకపోతే ఏ జూనియర్ NTR లేకపోతే ఏ బన్నీయో ఇలా ఎవరు అల్లు అర్జున్ ఇలా వీళ్ళు వచ్చి పట్టుకున్నారు అనుకో, అంతే ఊరు వాడవా అందరూ కలిసి వచ్చేస్తారు. వచ్చేసి ఆ చీపురు కట్ట ఈ చీపురు కట్ట ఎవడు పనిచేయని వాళ్ళు కూడా అసలు బెడ్ నుంచి లేచి అక్కడ నుంచి గ్లాస్ అందుకోవడానికి కూడా బద్ధకమున్నోడు కూడా రోడ్డు మీదకి వచ్చేసి చీపురు కట్ట పట్టుకొని ఊడుతూనే ఉంటాడు అనమాట. అంటే సెలబ్రిటీస్కి ఉన్నటువంటి ప్రిఫరెన్స్ అనమాట అది. అయితే అందుకని సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసుకుందట ప్రభుత్వం. అందుకే ధోని స్వచ్ఛ భారత్
భగీరథ అంటూ ముందుకు వచ్చాడట వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళ ఊరికి వస్తున్నాడన్నమాట. అయితే ప్రసాద్, ఇప్పుడు అర్థమైంది నాకు, కాలుష్యరహిత భారతదేశానికి నా వంతు కృషి కూడా నేను అందించి నా స్నేహితులతో కూడా వారి కుటుంబాల్లో పర్యావరణ స్పృహను కల్పిస్తాను నేను అంటూ ప్రసాద్ బయటకు వెళ్ళిపోయాడు. ఇక జ్యోతి, ఏ ఎక్కడికి పరుగు పెడుతున్నావు, ఈ బ్యాట్ వద్దా అని చెప్పి చెప్తుందనమాట ప్రసాద్. ఇప్పుడు నాకు కావాల్సింది బ్యాట్ కాదు, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చెత్తను వేరి వేయడానికి గంప చీపురు ఇది కావాలి అని, అది తెచ్చుకోవడానికి పరిగెడుతున్నా అని చెప్పాడనమాట. చూసారా గోపిలో ఎంత ప్రసాద్లో ఎంత మార్పు వచ్చిందో చూసారు కదా మీరు. మీలో కూడా అలాంటి మార్పు అనేది రావాలి. చూడండి, మన మిమ్మల్ని నేనే రోడ్ల మీదకి వెళ్ళి మొత్తం చెత్త అంతా ఎత్తేసి పడేయమల్లా, మన ఇంటిలో ఉన్నటువంటి చెత్తని మనమే, ఇప్పుడు మనకి కార్పొరేట్ బళ్ళు వస్తున్నాయి, ఆ సరైన సమయానికి కార్పొరేట్ బళ్ళు వచ్చినప్పుడు ఆ బళ్ళలోనే ఆ చెత్తను వేయాలి. ఏదో అరక పొరక కాగితాలు అవి ఇవి కవర్లు ఏదైనా చిన్న చిన్నవి ఉంటే పక్కన కాల్చేసి నీట్గా శుభ్రంగా పెట్టేసేయాలన్నమాట, అది కూడా మట్టితో కప్పేసేయాలన్నమాట. ఇంకా మురుగు గుంటలు ఏదన్నా ఉంటే డిడిటి మందు, చీమల మందు ఇలాంటివన్నీ గమాక్షన్ అన్నీ చల్లేసేసి సాధ్యమైనంత వరకు మురికి గుంటలు లేకుండా చూసుకోవాలి. మురుగు అనేది ఏర్పడకుండా ఎక్కడా కూడా ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేటట్టు మన చుట్టూ, మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అనేది శుభ్రంగా ఉంచుకునేటట్టు చేసుకోవాలి. అలా మనం ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పని చేస్తే ఆ కాలనీల్లో చెత్త వస్తుందా? రాదు కదా. కాబట్టి మీరు కూడా ఇలా ప్రచారం చేయండి అని చెప్తున్నారనమాట. ఇది ప్రసాద్లో కలిగినటువంటి మార్పు. మరి మీలో కూడా ఈ పాఠం విన్న తర్వాత మార్పు అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అయితే తాతయ్య చెప్తున్నాడు, ఏ పనైనా కానీ ఉత్సాహంతో చేయడం అంటే ఇదే అంటారు, మరి ప్రసాదం చూసి నేర్చుకోండి మీరు కూడా అని చెప్పి తాతయ్య చెప్తున్నాడు. మరి నేను కూడా అదే చెప్తున్నాను కదా మరి మీకు. మీరు కూడా ఇక నుంచి చక్కగా ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి, అంటే మీ ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాని మా టీచర్ చెప్పింది మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోమనింది, చెత్త వెయ్యొద్దని చెప్పింది, అందుకని నేను పక్కింట్లో చెత్తేస్తున్నాను అన్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేస్తున్నావు కదా నేనేస్తా అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వేస్తారు. కాబట్టి అలాంటి పనులు మాత్రం చెయ్యకండి. అర్థమైందా? నెక్స్ట్, అయితే ఇక స్వచ్ఛ భారత్ నిజంగానే శ్రేష్ఠ భారత్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా అలా చేసినట్లయితే ప్రభుత్వము ముందుకు వచ్చి చెయ్యాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంటి ఎవరి ఇల్లుని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పక్కన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆ ఎవరి ఇల్లు వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? బయటకు వెళ్ళి చల్లని గాలి పీలుద్దామని బయటకు వెళ్తే పక్కనే బోల్డ్ అంతా రోడ్డు మీద చెత్త పడేసింది, ఆ చల్లని గాలి వస్తుందా? అంత కాలుష్యమైనటువంటి కంపు, ఆ కంపు గాలిని పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉంటామా? ఉండం కదా. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పే, అంటే ఆ విధంగా చెప్పడానికి అది అందరి బ్రెల్లోకి మెదడులోకి వెళ్ళాలనే ఉద్దేశంతో. ఏదైనా కానీ చూడండి పిల్లలు, మన పిల్లలు రేపటి పౌరులు, నేటి పిల్లలే రేపటి పౌరులు. పిల్లలు చేస్తే పెద్దలు ఆటోమేటిక్గా చేస్తారు. పెద్దలు వాళ్ళు మారాల్సింది, పిల్లలు మారాలి. పిల్లలు మారితే పెద్దలు మారిపోతారు, ఆటోమేటిక్గా మారిపోతారు. నేనైతే చెప్తున్నాను కదా, అనుకుంటా అరే పెద్దోడిని చూసి నేర్చుకోరా, చిన్నోడిని చూసి నేర్చుకోరా అని అంటారా? పాతకాలంలో కూడా చిన్నపిల్లలు చక్కగా అంత బుద్ధిగా వింటారు, చిన్నప్పుడైతే అందరు చక్కగా వింటారు. అదే కొంచెం తెలివి వచ్చిన తర్వాత అసలు వినరు, ఏం చేయరు. అందుకే పిల్ల తల్లిదండ్రులు కూడా అంటారు, ఆ చిన్నోడు చూడరా ఎంత చక్కగా చదువుకుంటున్నాడో, పోయి నువ్వు కూడా చదువుకో, గాడిదులాగా ఊరంతా తిరిగేసి వస్తావు అని చెప్పి తిడతా ఉంటారు. అంటే ఏంది చిన్నపిల్ల అంటే, దానికి అర్థం ఏంటి, చిన్నపిల్లలు బుద్ధిమంతులు అని కదా పిల్లలు. కాబట్టి మీరు మీలో మార్పును తీసుకొచ్చుకోండి. ఈ పాఠం ద్వారా మీలో మార్పు వస్తుందని గ్రహిస్తున్నాను. మిమ్మల్ని చూసి మరొకరు కూడా మారే అవకాశం అనేది ఇవ్వండి వాళ్ళకి అని చెప్పి ఈ పాఠం ద్వారా మీకు తెలియచేస్తున్నాము. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సుంతా ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కనీసం ఒక్క లైక్స్ అయినా అని కొట్టండి. థ్యాంక్ యూ.